मुख्यमंत्री मोन्नदांगे पंडित प्रति गिंज नैने नैने को मुख्यमंत्री को मुख्यमंत्री ने जिले वा मीलांट कार्यकर्ता पटको जिले वा गली गली तिगना प्रति ईकेपी सेंटर तिगना రైతులం కలిసిన రైతు సమాజాన్ని రైతు సోదరులం కలిసిన కలిసి నా మీకు పంట ఎవరు కొట్టురంటే కేసీఆర్ కొట్టున్నారు ఎక్కడన్న కేసీఆర్ కొన్నది మోడీ గారు కొట్టురన్న సుతిల్ పైసలు మోడీ గారు ఇస్తురన్న సంచి పైసలు మోడీ గారు ఇస్తురన్న లేబర్ పైసలు మోడీ గారు ఇస్తురన్న ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ గారు ఇస్తురన్న ఇలా వద్దను బియ్యం ఆడిషన్ కు మోడీ గారు పైసలు ఇస్తురన్న అడ పంజే షక్ క్లర్కులకు పైసలు కూడా మోడీ గారు ఇస్తున్నారన్న 3 నెలల పాటు వడ్లను స్టోరేజ్ చేసేందుకు పైసలు కూడా మోడీ గారు ఇస్తున్నారన్న బ్రోకరిజం చేస్తున్న కేసీఆర్ కు కమిషన్ కూడా మోడీ గారే ఇస్తున్నారన్న ఇవన్నీ చెప్పితద రాష్ట్ర ముఖ్యమంత్రికి డప్పులు కొట్టారే బిడ్డ 8 సంవత్సరాలు రైతులను నమ్మించిన రైతులకు వాస్తవ విషయాలు తెలుసునై ఇప్పుడు ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తే ఆ పేరు మోడీ గారికి అసలు రైతులందరూ మోడీ 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 అని చెప్పి ఇలా కొనుగోలు నాపేసి ఏ విధంగా రాచి రంపాన పెడుతుందో మీ అందరికి తెలుస్తాను అవునా కాదా అవునా కాదా అన్న ఒక్కసారి ఎప్పుడన్నా కేసీఆర్ పథకాలు చెప్పురా నన్ను హే కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఎన్ని వయసులనే అవునా మీ దగ్గర నా ఇప్పుడే తెలిసిందే నాకు अरे गुड़ी कावाले गुड़ी ले कटोर कॉलेज डिग्री कॉलेज हास्पिटल लेकड़े ईद बार वैंस याबू बेल्ट षापू मन बंपर आफर चूसरा सारी चूसरा एंता इपड़ बंपर आफर नैक्स्ट मुनगोल सड़क लुलिग क्वार्टर को पल्लीपट्टि फ्री हाफ को हाफ कोंटे हाफ के चिकन फ्री फुल कोंटे वाटर बाटिल कदे सार मन लोलीपुड़ मल्लेपुड़ मुनगोड़ लोली स्टार्ट वितौट सोड़ा नयटी एम एपड़ो फुल फुल बाटिल कोंटे मटन चिकन रेंडु फ्री मन एपड़ा अरे मन गेल ग्यारंटी रहा एंकंटे विनायक चवथ वस्तुन्नदि दसरा वस्तुन्नदि ओक्कोक्क इंटिकि पोनी पेपर इस्ते मंदु बाटिल लेदु किलो चिकन वेसुकोंडि अनि चेप्पानु ఓటుకు 5000 ఇస్తాడు తీసుకుంటారన్న తీసుకోరా తీసుకోరా ఏ పక్క తీసుకోవాలే సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓటుకు అక్కడ 20000 ఇస్తే పని చేయలేదట హైదరాబాద్లో ఇక్కడ ఓటుకు 30000 అట తీసుకోవాలి పక్క 30000 కు ఒక్క రూపాయి తక్కువసిన ఓటే కూడాన లెక్కబెట్టి దొంగ నుండి ఇస్తారు మెల్లగా మరి కరెక్ట్ తీసుకోరా కూడా 30000 రూపాయలకు ఒక్క రూపాయి తక్కువసిన ఓటే కూడా अवन का पैसल मनयना मुनगोड़ निजा की इच्छा पैसल नरेंद्र मोदी गारा प्रति पैसा मोदी गार नील पैसा मोदी गार रोड पैसल मनाए लाइट पैसल मनाए पोल पैसल मनाए मोर पैसल मनाए स्मशान वाटिक पैसल मनाए रईत वेद पैसल मनाए डंप यार पैसल मनाए प्रकृति वन पैसल मनाए अन्नी पैसल प्रति पैसा मोडी गारे राष्ट्र मुख्यमंत्री मुनगोड़ प्रज मोसम से गुंट नकल दुन पोत पैसल दोसको दाचकोनी एन कल रा मन को पी आगो प्रयत्न अना मुनगोड़ प्रजल पड़ पौरष मुनगोड़ प्रजल पड़ रक्त सल 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 मसल युवक एपड़ी एन कलस्ताई కేసీఆర్ ये विधा बंद के उत्की ఈ తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టాలని చెప్పి ఇలా మునుగోడు ప్రజలు ఆలోచిస్తున్నారన్న ఎవరన్నా తెలంగాణ రాష్ట్రం ఏమని వల వచ్చిందన్న మునుగోడు ప్రజల్లో మునుగోడు మునుగోడు నియోజకవర్గంలో నా అక్కలు నా తమ్ములు నా అన్నలందరూ కూడా జై తెలంగాణ అని చెప్పి వాళ్ళ గర్జిస్తూ గాండిస్తూ ఉద్యమం చేస్తే బలిదానం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం రాజ్యం వెళ్తే ఏ విధంగా ఒప్పుకుంటామో ఒక్కసారి ఆలోచించండి ఇంటికో ఉద్యమిస్తారంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మంత్రి కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కేసీఆర్ అల్లుడు అల్లుడి చరిత్ర ఎంత అల్లుడికి పెట్రోల్ దొరికింది నాకు ఇప్పటి దొరికారు అల్లుడికి అన్నాడు ఆయన మంత్రి కేసీఆర్ మందులో సోడా వేసే వ్యక్తి కూడా
రాజ్యసభ ఇచ్చిన మనమేం పాపం చేస్తామన్నా, మనమేం తక్కువ చేస్తామని వాళ్ళ. మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక కుటుంబం రాజ్యం వెళ్తే తెలంగాణ సమాజం మొత్తం తలదించుకుంటున్న దేశం అంతా ప్రశ్నిస్తుంటే ఈ ఎన్నికలు మీకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే కాదన్న దేశ చాలించమ్మ బాధ అర్థం చేసుకున్నానా. అది చెప్పడానికే ఈరోజు వచ్చిన మీ అందరి దగ్గరికన్నా. ఇది మీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలే కావన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేయకపోగా ఇలా వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోయే గుండెవలిగి పేపరుస్తున్నా. ఆ రైతులు అడుగుతున్నాడు మునుగోడు ప్రజలారా, మాకు న్యాయం జరగాలంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ ను దెబ్బ కొట్టండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి చెప్పి ఆ రైతులు అడుగుతున్నా, మీ అందరిని వేడుకుంటున్నా. యువత అభ్యర్థిస్తుందన్నా మీ అందరికి, మాకు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగ బుద్ధిస్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఆయన ఇంటిలో 5 ఉద్యోగాలు తీసుకుంటారు తప్ప మాకు ఉద్యోగాలు ఇస్తలేమని అనేక మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత మీ అందరి రెండు చేతులు జోడించి వేడుకుంటుందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అహంకారాన్ని దెబ్బతీయండి, మాకు న్యాయం చేయని చెప్పి ఇలా నిరుద్యోగ యువత మిమ్మల్ని అభ్యర్థిస్తుందన్న. ఎస్సీ సమాజం మీకు అభ్యర్థిస్తుందన్న, ఎస్సీ సమాజం అభ్యర్థిస్తుందన్న. మా బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవమానపరుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తుడు. నా అంబేద్కర్ జయంతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తలేడు. దళిత 3 ఎకరాలు ఇస్తాను చేయలే, దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చేయలే, దళిత బంధువు ఇస్తాను ఇవ్వలే. మా దళితులకు న్యాయం జరగాలంటే ఇలా మునుగోడులో భారతీయ జనతా పార్టీని గెలిపించని చెప్పి దళిత సమాజం అభ్యర్థిస్తుందన్న, ఎస్టీ సమాజం కోరుతుందన్న. నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, నడ్డా గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని ఒక తెల్లగా ఎస్టీ సమాజానికి సంబంధించిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా నిలబడితే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇలా ద్రౌపది ముర్ము గారిని ఓడించే ప్రయత్నం చేసిర్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేస్తలేడు, బోర్డు భూముల సమస్యను పరిష్కరిస్తలేడు. జనతా పార్టీని గెలిపించని చెప్పి ఎస్టీ సమాజం అభ్యర్థిస్తుందన్న, చేనేత కార్మికులు అభ్యర్థిస్తున్న, చేనేత బీమా ఇస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అలే. పోయిన సంవత్సరం ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత బీమా ఇస్తున్నాడు. ఇప్పటికే 360 మంది చేనేత కార్మికులు చచ్చిపోయారు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు కనీసం బీమా పైసలు ఇవ్వకుండా పంజాబ్ లో అక్కడెక్కడో చచ్చిపోయిన 700 మందికి మాత్రం 3 లక్షల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి మా నిరుపేద చేనేత కార్మికులను చూస్తే గుండె కరుగుతలేదన్నా అని చెప్పి చేనేత కార్మికులు మీకు అభ్యర్థిస్తున్నారన్న. చేనేత కార్మికులు ఒక్కసారి ఆలోచన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడముందు ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏం న్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వాటి కుప్పల మీద రైతులు గుండె బలికి చచ్చిపోతున్నారన్న, తెలంగాణ రాష్ట్రం రాకముందు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీడియోలు పెట్టి కేసీఆర్ పేరు పెట్టి నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటారన్న, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోలేదన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అలా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం రాకముందు పసి పిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలేదన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మూర్ఖుల్ని పాలనలో ఇలా పసి పిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏం లాభం జరిగిందన్న? లాభం జరిగింది కేవలం కేసీఆర్ కుటుంబానికి. అందుకేనా ధర్మయుద్ధం ప్రారంభమైంది ఈ మునుగోడు నియోజకవర్గంలో, ధర్మయుద్ధం ప్రారంభమైంది. ట్రిపుల్ ఆర్ సినిమాజీ పట్ల కేసీఆర్ కు చెప్పిన హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చెప్పిన, కేసీఆర్ 2 వార్లు గెలిచిర్రు, 3 వార్ ట్రిపుల్ ఆర్ సినిమా నీకు ప్రగతి భవన్ ముందెత్తిన చూపెడతా అని చెప్పిన చూపెట్టా.
చూపెట్టినా పోయి పోయి ప్రగతి భవన్ ముందే మూడు ఫోటోలు పెట్టి తిప్పులా సుమతి పడినా. ఇప్పుడు ఇంకో ఆరు కూడా చూపెడుతున్నా. చూపద్దా మళ్ళా చూపద్దా మళ్ళా అన్న ఒక సంవత్సరం టైం ఇరన్న. ఈ మునుగోడు ఎన్నికలతో పాటు ఒక్క సంవత్సరం టైం ఇరన్న. ఈ తమ్ముళ్ళందరూ మునుగోడు ఎన్నికల్లో గెలవాల్సిందే. గెలిచేది ఎవరు? గెలిచేది ఎవరు? రే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో నీతివంతమైన ప్రభుత్వం, నిజాయితీ గల ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని ఈ ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోరన్న. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అరే 370 ఆర్టికల్ రద్దు చేస్తా అని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అయోధ్యలో హిందువుల ఆరాధ్య దైవమైన దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అరే ముస్లిం సమాజం నిర్వీర్యమవుతుందని చెప్పి ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ దేశంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి లక్షల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.